ఇక డిటైల్ చూస్తే ఏపీలో కొత్త మంత్రివర్గం కొలువుతీరి గట్టిగా వారం రోజులు కాలేదు కానీ వివాదాలు మాత్రం పెరిగిపోతున్నాయి దాంతో విపక్షాలకు అవి భారీ అస్త్రాలుగా మారిపోతున్నాయి కొత్త మంత్రులు తమ సొంత జిల్లాలకు వెళ్ళడం అనుచరులు కార్యకర్తలతో స్వాగత సత్కారాలు అందుకోవడం కామన్ అయితే ఈసారి కొత్త మంత్రులకు అవే వివాదాలుగా మారడం విశేషం अनंतपुरम जिल्ला कल्याण दुर्गम एमएलए कोत्तगा मंत्रिगा बाध्यतलु चेपट्टिन उषा श्रीचरण की स्वागतं पलके संदर्भंगा ट्राफिक जाम अय्यि चिन्नारिनी आस्पत्रिकि सकालंलो वेल्लकपोवडंतो मरणिंचिंदि अन्न वार्तलु वच्चायि दीनि मीद पोलीसुलु विवरण इच्चारु पापनु आस्पत्रिकि तीसुकेल्ले समयंलो एवरु अड्डुकोलेदनि कूडा पेर्कोन्नारु कानी दानिकि मुंदे विवादं एपी अंता वेल्लिपोयिंदि इक कार्मिक मंत्री गम्मनूरी जयराम उदंतमे तीसुकुंटे एलूरुलो ओक कंपनीलो भारी अग्नि प्रमादं जरिगिते मंत्री गारु पत्ता लेकुंडा पोयारु अन्न गाटु विमर्शलु वच्चायि ఎప్పుడూ సౌమ్యంగా ఉండే సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాద్రావు శ్రీకాకుళం జిల్లాలో తనకు స్వాగతం పలికే వేళ కార్యకర్త మీద చేయి చేసుకోవడం కూడా అతిపెద్ద చర్చకు దారి తీసింది మరి సీనియర్ మంత్రి కూడా వివాదాల్లో ఇలా పడ్డారే అన్న మాట కూడా ముందుకొచ్చింది देवादाय शाखा मंत्री कोट्टू सत्यनारायण पै मोदट्लोने आरोपणलु वच्चायि मंत्रिगारि तम्मुडिकि तक्कुव धरके प्रभुत्व भूमुलु अप्पगिंचारन्न वार्तलु वच्चायि इंदुलो पेद्द एत्तुन क्वीड प्रोको जरिगिंदन्न आरोपणलु विनिपिस्तुन्नायि नेल्लूरु जिल्लालो मंत्री पदवी कोसं कल्लु कायलु काचेला वेचि चूसिन काकानी गोवर्धन रेड्डी जिल्लालकु राकुंडाने आयन मीद एप्पुडो मोपबडिन ओक फोर्जरी केसुलो कीलकमैन पत्रालु कोर्टु नुंचि चोरी कावडं अतिपेद्द विवादमै कूर्चुंदि ई केसुलो निंदितुलनु पोलीसुलु अरेस्ट् चेशारु इंदुलो दोषुलु एवरु अन्नदि पक्कन पेडिते कोत्त मंत्रिकि चिकाकु तेप्पिंचेला ई व्यवहारं उंदि अंटुन्नारु गत मंत्रिवर्गंलो पेद्दगा अडावीडी लेनी मंत्री पिनपे विश्वरूप प्रमाणं चेसी जिल्लाकोच्चिन वेळ नोट्लनी रोड्ल मीद विसिरेसी क्याडर चेसिन संदडी आ जोरु कूडा विवादास्पदमय्यायनी अंटुन्नारु अलागे मंत्री अनुचरुलु चेसिन बैक विन्यासालु कूडा जनाग्रहानिकि कारणमय्यायनी अंटुन्नारु ఇక మరో మంత్రి చెల్లబోయిన వేణు గోపాలకృష్ణ అయితే జగన్ని ఆరా తీయకూడదు ఆరాధించాలి అంటూ ఇచ్చిన బోల్డ్ స్టేట్మెంట్ అయితే పాత్రికేయ లోకంలో మంట పుట్టించింది అది విపక్షాలకు వెంటనే ఆయుధం కూడా అయింది ఇంత జరిగి వారం రోజులు కాలేదు అప్పుడే ఇంత వివాదాలు విమర్శలు వస్తే రానున్న రోజుల్లో మరింతగా కథ ముందుకు సాగుతుందో అన్న బెంగైతే వైసీపీలో ఉంది అవును కానీ ఇది ఎన్నికల టీమేనా ఈ టీమ్ తోనే ఎన్నికలకు వెళ్తున్నారా అన్న డౌట్ లైతే అప్పుడే వచ్చేస్తున్నాయట మొత్తానికి అటు ఇటు తిరిగి మంత్రుల ప్రమాణం చేసిన ముహూర్తం బాగులేదు అన్న చర్చ కూడా వర్తిస్తుందట లేకపోతే ఇంత అసమ్మతులు ఏడుపులు అసంతృప్తులు ఎందుకు వస్తాయని కూడా
తర్కించుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సైదబాబు అందిస్తారు. సైదబాబు చెప్పండి. ఏదైతే ఏపీకి సంబంధించినటువంటి మంత్రులు కొత్తగా బాధ్యతలు సైదబాబు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ సైదబాబు అందిస్తారు. సైదబాబు చెప్పండి, కొత్త మంత్రులు అలా ప్రమాణ స్వీకారం చేశారో లేదో ఇలా ఆ వివాదాల నెటివి చుట్టుముడుతూ ఉన్నాయి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? యామిని, ఏదైతే మంత్రివర్గంలో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులు ఇక్కడ ఏదైతే సెక్రటేరియట్ లో బాధ్యతలు చేపట్టిన తర్వాత వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించి పర్యటనకు వెళ్ళటం, ఆ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున కింద ఉన్నటువంటి క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద స్థాయిలో భారీగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితుల్లో రకరకాల కొన్ని ఇబ్బందులు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదాహరణకి ఒకటి, ఇక్కడ కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి జోగి రమేష్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫెడరల్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఒక కార్యక్రమాన్ని ర్యాలీగా పెద్ద ఎత్తున చేపట్టారు. ఆ కార్యక్రమానికి వెళ్లే క్రమంలో పార్టీకి సంబంధించినటువంటి ఒక ముఖ్య నాయకుడు హఠాత్ మరణం గుండెపోటుతో హఠాత్ మరణం చెందినటువంటి పరిస్థితి ఉంది. దాని తర్వాత ఏదైతే మన ఇతర జిల్లాలకు సంబంధించి ఉదాహరణకు విశ్వశ్రీచరణ ఎవరైతే ఉన్నారో తను బాధ్యతలు చేపట్టిన తర్వాత అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీని అదేవిధంగా గజమా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసే క్రమంలో వృషశ్రీచరణ్ను ర్యాలీగా వస్తూ ఆమెకి గజమాలు వేసే క్రమంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆ ట్రాఫిక్ జామ్ అయినటువంటి క్రమంలోనే అక్కడ ఏదైతే ఒక హాస్పిటల్కి వెళ్లాల్సినటువంటి అంబులెన్స్ ఏదైతే ఉందో సకాలంలో హాస్పిటల్కి వెళ్ళలేక ట్రాఫిక్ జామ్ కారణంగా ఒక చిన్నారి మృతి చెందడం జరిగింది. దీని పట్ల పెద్ద ఎత్తున విమర్శలు కూడా హరిస్తుంది. తర్వాత దీనికి సంబంధించి పోలీసులు వివరణ కూడా ఇచ్చారు. పాపని ఆసుపత్రికి తీసుకువెళ్లే సమయంలో ఎవరు అడ్డుకోలేదని చెబుతున్నప్పటికీ అటు బాధితులు మాత్రం ఈ వృషశ్రీ చరణ్ ఎవరైతే కళ్యాణదుర్గం వచ్చే క్రమంలో పెద్ద ఎత్తున యాపిల్స్తో గజమాలను ఏర్పాటు చేసినటువంటి క్రమంలో ట్రాఫిక్ అంతా జామ్ అయింది కాబట్టి ఆ ట్రాఫిక్ జామ్ అయినటువంటి క్రమంలోనే అంబులెన్స్ చిక్కుకోవటం, ఆసుపత్రికి సకాలను తీసుకువెళ్ళడానికి వెళ్ళలేకపోవటం వల్ల పాప చనిపోయిందని చెప్పేసి అని బాధితులు ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఏదైతే కార్మిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి గుమ్మనూరి జయరాం ఏదైతే ఉందో తనకు సంబంధించి ఏలూరులో ఒక కంపెనీ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ భారీ అగ్ని ప్రమాదం జరిగినప్పటికీ కనీసం మంత్రి ఆ అంశం పైన మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది. రెండోది, ధర్మాన ప్రసాదరావు సీనియర్ మంత్రి తను నియోజకవర్గానికి వెళ్ళినటువంటి క్రమంలో పెద్ద ఎత్తున ర్యాలీ పెట్టి ఆహ్వానం పలుకుతున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అభివాదం చేయడానికి కొంత ఎక్కువ ఉత్సాహం చూపించారు. ఆ క్రమంలోనే ధర్మాన ప్రసాదరావు ఒక కార్యకర్త పైన చేయి చేసుకున్నారు. అది కూడా పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసింది. మరోవైపు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొట్టు సత్యనారాయణ తనకు సంబంధించినటువంటి అంశంలో మంత్రి గారి తమ్ముడుగా ఎవరైతే ఉన్నారో తనకు ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నా అవి తక్కువ ధరకు అప్పగించారు అనేటువంటి వార్తలు రావటం ఇందులో కొంత కుట్రకు చోటు చేసుకుంది. అందుకనే అనూహ్యంగా కొట్టు సత్యనారాయణ పేరు తెరపైకి వచ్చిందనేది ఒక ఏదైతే ఆరోపణ కొనసాగుతూ ఉంది. ఇక నెల్లూరు జిల్లా అయితే సరే నెల్లూరు జిల్లాకు సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి అనిల్ యాదవ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. తను మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా సహకరించారో అంతకంతా బాధలు తీర్చుకుంటామని చెప్పేసి మొదటి రోజునే మాజీ మంత్రి అనిల్ యాదవ్ ప్రకటన చేశారు. అందులో భాగంగా ఈరోజు జిల్లా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లాకు
పర్యటనకు వెళ్ళారు. వెళ్ళినటువంటి క్రమంలో కాకాన గోవర్ధన్ రెడ్డి ఒక సన్మాన సభని ఒకటి ఏర్పాటు చేశారు. అట్ ది సేమ్ టైం ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులతో అనిల్ యాదవ్ తనకు సంబంధించినటువంటి అంశాలతో మరొక సభని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరొకటి ఏదైతే మంత్రి విశ్వరూప్కి సంబంధించి తన కాన్స్టిట్యూన్సీకి పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్తున్నటువంటి క్రమంలో తనకు సంబంధించినటువంటి అనుచరులు ఏకంగా నోట్ల కట్టలు వెదజల్లుకు స్వాగతం పలకడం అనేది కూడా విమర్శలకు దారితీసినటువంటి పరిస్థితి ఉంది. మరో మంత్రి ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ సమాచార శాఖ మంత్రి ఉన్నటువంటి చెల్లిబోయిన వేణుగోపాలు ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అంశంలో కొన్ని జర్నలిస్ట్ పాత్రికేయులను ఉద్దేశించి మాట్లాడినటువంటి విమర్శలు పెద్ద ఎత్తున విమర్శకు దారితీసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఏదైతే జగన్ అందరూ కూడా ఆరాధించాలి అని చెప్పేసి అని జర్నలిస్టులను కోరడం, దాన్ని జర్నలిస్ట్ సంఘాలందరూ కూడా ముక్త కంఠంతో తీవ్రంగా వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఒక వారం రోజుల నుంచి మంత్రులు కొత్తగా ఎవరైతే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఛార్జీ తీసుకోవడం ఆయా నియోజకవర్గాలకు వెళ్తున్నటువంటి క్రమంలో కావచ్చు తర్వాత కావచ్చు ఈ ఏర్పాటు చేసినటువంటి ర్యాలీలు అదేవిధంగా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు మాత్రం తీవ్రస్థాయిలో రకరకాల విమర్శలకు దారితీసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇదే అంశం ఏపీలో హాట్ టాపిక్గా మారింది. రేపు విడుదల రజనీతో పాటు ఏదైతే హోంమంత్రి తానేటి వనిత అదేవిధంగా నారాయణ స్వామి డిప్యూటీ సీఎం సుమారు ఆరుగురు మంత్రులు రేపు బాధ్యతలను తీసుకోబోతా ఉన్నారు. విడుదల రజనీకి సంబంధించిన అంశంలో కూడా ఏదైతే తనకు సంబంధించి తెలంగాణకు సంబంధించినటువంటి ఆడబిడ్డకు ఆంధ్రాలో ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు అనేది కూడా కొంత పాజిటివ్ ట్రోల్ అయితే తన విషయంలో జరిగింది. సో ఇక రేపు బాధ్యతలు చేపట్టబోయే మంత్రులు సంబంధించి ఏ అంశాలు చోటు చేసుకుంటాయో వాళ్ళ నియోజకవర్గాలు వెళ్ళినటువంటి క్రమంలో అనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ.